నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో పెన్నా నదిపై సోమశిల ప్రాంతంలో నిర్మించి ఉన్న సోమశిల జలాశయంలోకి గత నెల రోజుల నుండి కురుస్తున్న వర్షాల కారణంగా వరద నీరు భారీగా చేరడంతో ప్రస్తుతం 77 టీఎంసీల నీరు జలాశయంలో నిల్వ ఉంది. జలాశయ నీటి నిల్వ కెపాసిటీ 78 టీఎంసీలు కాగా ఇంకా 1 టీఎంసీ నీరు చేరికతో సమగ్ర సోమశిల రూపుదిద్దుకుంటుందని అధికారులు అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. 2015లో 70 టీఎంసీల నీటి నిల్వ ఉంచగా ప్రస్తుతం ఆ రికార్డును బద్దలు చేస్తూ అధికారులు 78 టీఎంసీల నీటి నిల్వకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఇటీవల జిల్లాలో కురిసిన వర్షాలకు చాలా గ్రామ చెరువుల నిండి ఉండటంతో పూర్తి స్థాయిలో సోమశిల జలాశయం నిండుకోవడంతో ఈ ఏడాది పంటలు పుష్కలంగా పండుతాయని రైతులు సంతోషం వ్యక్తపరుస్తున్నారు. సోమశిల జలాశయం నుండి చెన్నై తాగునీటి అవసరాలకు వారికి ఇవ్వవలసిన నీటిని ఇచ్చినా ప్రస్తుతం జలాశయంలో నిండుకున్న నీరు నెల్లూరు జిల్లా త్రాగునీరు సాగునీరు అవసరాలకు సమృద్ధిగా ఉంటుంది. ప్రస్తుతం జలాశయానికి 26,000 క్యూసెక్కుల నీరు ఇన్ఫోగా చేరు ఉంటుంది. జలాశయం నుండి వివిధ అవసరాలకు గాను 12,000 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. మరో ఒక్క రోజులో 78 టీఎంసీల నీరు జలాశయంలో నిండుకుని సమగ్ర సోమశిల సహకారం రూపుదాల్చనుంది. ఈ సందర్భంగా జలాశయం నిండుకోవడంతో జలాశయ లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. నా పక్కన కింద